నమస్తే, వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్. ఈరోజు హైదరాబాద్లో ఆద్యకాల మ్యూజియం ఆధ్వర్యంలో జానపద గిరిజన కళలు సంస్కృతి అధ్యయనం పరిరక్షణ అంశంపై సదస్సు నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలను మన పూర్వీకుల వాడకంలో ఉపయోగించిన వస్తువులను మన భవిష్యత్తు తరాలకు చూపించడం కోసం మ్యూజియం ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రివర్యుడు డాక్టర్ సీతక్క. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు తదితరులు సదస్సులు పాల్గొన్నారు. వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి కృతనిశ్చయంతో పురాతనంగా వాడుతున్నటువంటి మరి జీవన అంటే గిరిజనుల యొక్క జీవన విధానంలో వాడినటువంటి నిత్యం వాడుతున్నటువంటి వస్తువులు కావచ్చు, ఆటపాటల ద్వారా వాడినటువంటి వస్తువులు కావచ్చు, ఇతర దళిత గిరిజన బహుజన అన్ని వర్గాల యొక్క మరి సాంస్కృతిక సంపదను సేకరించి ఈరోజు వాటిని ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి ఒక తపనతో ఈ యొక్క సదస్సు జరగడం అనేది బాధాకరం. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు మన జయదేవ్ తిమ్మలరావు గారికి, ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమము ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవం అనే పదం కూడా మరి మనం మాట్లాడిన మాటల మీద జరిగినటువంటి వ్యంగ్యంగా రాసినటువంటి రాతల గురించి కావచ్చు, మాట్లాడిన మాటల గురించి కావచ్చు, లేదా మన ఆటపాటలను తక్కువ చేసిన విధానం గురించి కావచ్చు, మనం ఒక వస్తువు గురించి ఈ వాడినటువంటి పదాల గురించి కావచ్చు, ముఖ్యంగా సాంస్కృతిక యుద్ధం కూడా ఒక డిఫరెంట్గానే ఆనాడు మా భాష ఇట్లుంటుంది, మా వేషం ఇట్లుంటుంది, మేము వాడే వస్తువులు ఇట్లుంటాయనే మనము అంటే ఆ పునాదుల మీదనే ఉద్యమం ఎక్కువ ఉధృతమైంది. దాంట్లో మీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వాళ్ళు. 10 సంవత్సరాలు మొదటి దశ ఉద్యమం ఇట్లుంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. మనం చిన్నతనంలో వీటిని పట్టుకున్నాం, ఇప్పుడు ఊర్లలో కనబడని పరిస్థితి ఉంది వాటిని, కాబట్టి అవి మనకు దొరకకుండా పోతుంది. వాటి అన్నింటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం వేరే ప్రాంతాల్లో పోతుంటే వాళ్ళ మ్యూజియాలు చూస్తున్నాం, వాళ్ళ రాష్ట్రం యొక్క సంపద, వాళ్ళు వాడినటువంటి ఆ వస్తువుల గురించి కానీ వాళ్ళ చరిత్ర కానీ వింటున్నాం. మరి మన దగ్గర మనం చెప్పుకోవడానికి ఇలాంటి గొప్ప ఆద్యకళ అనేది కూడా చాలా అవసరము, వాటిని కాపాడుకోవడం కూడా చాలా బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే ఒక మ్యూజియం ఏర్పడి దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సందర్శించే విధంగా ఏర్పాటు చేసి ఈ యొక్క వస్తువులను మళ్ళీ గ్రామీణ ప్రాంతాలలో వాడుకునే విధంగా, ఇప్పటికీ మనం అంటాం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, అంటే పాతవి మళ్ళీ కొత్త ధనంలో వేరు వేరు రూపాల్లోకి వస్తుంటాయి, అట్లా మన ఊర్లలో కూడా వాటిని మళ్ళీ తీసుకురావడం కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని నా ప్రయత్నం 100%. తెలంగాణ సాంస్కృతిక కళలు కానీ, ప్రజల జీవన విధానంలో వాళ్ళు నిత్యావసరంగా వాడినటువంటి వస్తువులు కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటి అన్నింటినీ కాపాడడం కోసం నేను మీ అందరి సోదరిగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ వారికి పాదాభివందనం తెలియజేస్తాను. తెలంగాణ ప్రాంత ప్రభుత్వం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇలాంటి కళలకు, వాస్తవంగా వారసత్వ సంపదకు, సాంస్కృతిక సంపదకు ఒక మోక్షం అనేది, అంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఒక చిన్న మ్యూజియాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అట్లాంటి పరిస్థితులు అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండం మనం, ఎందుకంటే ఖచ్చితంగా మనం తెచ్చుకునేదే మన కళలు, సంస్కృతి, సంపద, మన హక్కులు, ఆత్మగౌరవం, ఇవన్నిటి కోసమే మనం తెచ్చుకున్నాం తెలంగాణ. కానీ ఈ క్రమంలో పెద్దలు వారిని చూసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది, అంటే నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటిది అడగడం అనేది, వాటికి ఎప్పుడో గుర్తింపు రావాలి. ఇది రాష్ట్ర సంపద, వారసత్వం, ఇది భవిష్యత్ తరాలకు మనం అందించేటువంటి గొప్ప సాంస్కృతిక మరి చరిత్ర, ఇది మనం వాళ్లకు అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా మీద, మీలాంటి పరిశోధకుల మీద, మరి సంస్కృతిని, ఆచారాలను పరిరక్షించాలని పరితపించేటువంటి మహనీయుల మీద, అందరి మీద కూడా ఈ యొక్క బాధ్యత ఉంది. కానీ బాధ ఏంటంటే చిన్న చిన్న రూములలో వేసి వాటిని మూటగట్టి పెట్టడం, మనం వేరే ప్రాంతాల్లో పోతే అది అంత గొప్ప ఐటమ్ అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా గొప్పగా ప్రిజర్వ్ చేసి అంటే చూపిస్తూ ఉన్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడం అనేది బాధాకరం. తప్పకుండా నేను ఈరోజు జుపెల్లి
కృష్ణారావు గారితో కూడా మాట్లాడి తొందరలోనే సీఎం గారి మా సోదరుడు పృథ్వీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు, తప్పకుండా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇది మన రాష్ట్రానికి ఒక హానర్ గౌరవం, గౌరవానికి సంబంధించినటువంటి కళగా అంటే